హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి టిఫిన్ సాంబార్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్ సాంబారు. వడల్లోకి ఇడ్లీలోకి అయితే ఇంకా అదిరిపోద్దంతే. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సాంబారు. చూడండి, వడలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. మనం ఇంట్లో చేసుకున్నా కానీ వడలు చాలా సాఫ్ట్గా మనకు హోటల్లో లాగా వస్తాయి. అవి ఎలా చేసుకోవాలో నేను టిప్స్తో సహా చెప్తాను ఈ వీడియోలో. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ సాంబారు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. సో ముందుగా అయితే కందిపప్పుని నేను ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్నానమాట. కొంచెం పసుపు వేసుకొని ఒక 4 విజిల్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎక్కువ నానిందనుకోండి, కందిపప్పు ఒక అరగంట అయినా నానిందనుకోండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా తగ్గుతాయన్నమాట. అంటే ఎక్కువ రావు, నానితే పప్పు రాదన్నమాట, నేను విన్నాను, అందుకే చెప్తున్నాను. ఎక్కువ అదే పాటిస్తాను. సో ఇలా కందిపప్పు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి, ఇదే మెయిన్ అన్నమాట. దీనికోసము ఒక 4 నుంచి 5 స్పూన్స్ దాకా ధనియాలు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతులు, ఒక 3 టీ స్పూన్లు వచ్చేసి పచ్చిపప్పు, 2 టీ స్పూన్స్ వచ్చి మినప్పప్పు, 1 టీ స్పూన్ వచ్చి జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాలు. ఇవన్నీ మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక పాన్ పెట్టుకొని మంట సిమ్లో ఉంచుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా ఒక 3 స్పూన్లు పచ్చిపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు అన్నాను కదండి, వాటిని వేయించుకోవాలి. ముందు అవి వేగిన తర్వాత మనం మిగతా అన్నీ యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు. అంటే అవి వేగడానికి టైం పడుతుంది కదా. తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు ఒక 5 స్పూన్ల దాకా పడతాయండి, మెంతులు, కరివేపాకు అన్నీ వేసి యాడ్ చేసుకోవాలి, వేయించుకోవాలి. లాస్ట్న మనం ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి వేసి మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వేగినాయి కదా, లాస్ట్లో ఈ పచ్చి కొబ్బరి, 2 వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. ఈ విధంగా మొత్తం ఇలాగ కలిపేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను చూపించిన కూరగాయలే తీసుకోవాలని లేదండి, పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ తీసుకున్నా చాలు. నా దగ్గర మునక్కాయ ముక్కలు, క్యారెట్ ఉందని తీసుకున్నాను. సో ఒక పాన్ పెట్టుకొని మంట సిమ్లో ఉంచుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడనివ్వాలి. దంచిపెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి వేగనివ్వాలన్నమాట. తర్వాత ఇంగువ ఖచ్చితంగా వేయాలండి. తర్వాత మనం తీసుకున్న కూరగాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, నా దగ్గర ఉందని కొంచెం క్యారెట్, మునక్కాయ ముక్కలు యాడ్ చేశాను, కరివేపాకు, ఇవన్నీ వేసేసి తొందరగా మగ్గిపోతాయండి. 4 కూరగాయలే కదా ఉంది. ఇవన్నీ కొంచెం ఇలా అనేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కదా, దాని తర్వాత మంట సిమ్లోనే ఉంది, కొంచెం మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. త్వరగానే మగ్గిపోతాయి, చూడండి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ధనియాలు, పచ్చిపప్పు యాడ్ చేసి ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా జ్యూస్ తీసుకోవాలి. ఎక్కువ చింతపండు ఏం పట్టదండి, ఇది టిఫిన్ సాంబార్ కాబట్టి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. తర్వాత కారం యాడ్ చేసుకొని, ఉప్పు కూడా యాడ్ చేసుకొని, నీళ్లు మనం కావాల్సినంతగా అడ్జస్ట్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవాలండి, నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ దాకా బెల్లం యాడ్ చేశానన్నమాట. నీళ్లు మనకి తగినంతగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ఆల్రెడీ మనం కారం ఎండుమిరపకాయలు యాడ్ చేసాము, నేను మళ్ళీ యాడ్ చేశానండి బెల్లం సరిపోలేదని. సో ఈ విధంగా బాగా మరగనివ్వాలి సాంబారు. వాటర్ మనకి తగినంతగా యాడ్ చేసుకొని, కారం ఆల్రెడీ ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. లాస్ట్కి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేశాను, 1 స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేశాను అన్నమాట. ఇంకా అలా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా పట్టుకున్నాను మినప్పప్పుని మిక్సీలో. చూడండి, ఇలా పట్టుకున్న దాన్ని నేను నైటే పట్టేసుకున్నాను మినప్పప్పు, మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ నేను చేసే ముందు 1 గంట ముందు తీసి బయట పెట్టుకున్నాను అనమాట ఈ పిండి. అందుకనే ఇంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట గారెలు. చూడండి, మిక్సీ పట్టుకున్నా సరే ఇంత సాఫ్ట్గా వస్తాయి గారెలు. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదు, నేను చూపిస్తాను మీకు. బాగా చక్కగా ముందే మినప్పప్పును మిక్సీ పట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకున్నాం అనుకో, మరుసటి రోజు బాగుంటుంది.
సో ఇలాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ని వేసేసుకొని చట్నీ కూడా చేసుకున్నానండి. దానికోసం నేను పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను, శనగిత్తనాలు, పుట్నాలు, ఈ నాలుగింటిని వేయించుకొని ఇలాగా పచ్చడి చేసుకున్నాను. దీనికి తాలింపు పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, ఇలా చేసి చూడండి. మనకి హాలిడేస్లో కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ట్రై చేసి చూడండి. వడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇలా ట్రై చేసి చూడండి, మీకు వడ మంచిగా వస్తుంది. ముందు రోజు ఇలాగా మిక్సీ పట్టేసుకొని మరుసటి రోజు వాడేసుకోవాలి. గంట ముందు తీసి బయట పెట్టుకొని వాడుకుంటే బాగుంటుంది అనమాట సాఫ్ట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.